బులెటిన్ వివరాలకు వెళ్తే, మంత్రి హరీష్ రావు తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లోకి కోమటిరెడ్డి వెళ్తారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఆసిఫ్ ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. తేజస్వి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం భారీ నీటి శాఖ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన ఉదయం దాదాపు గంట గంటన్నర పైగా హరీష్ రావుతో భేటీ కావడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా ఆయన విదేశీ పర్యటనలో సందర్భంగా ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ రావడం జరిగింది. ఇవాళ ఆయన రాజా అంటే హరీష్ రావుతో భేటీ కావడం కొంత రాజకీయంగా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఆయన గత కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ఒక ప్రచారానికి ఇవాళ హరీష్ రావుతో భేటీ కావడం చూస్తే కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయితే ఆయన భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయని మాత్రం ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే మీడియాతో మాట్లాడుతూ మాత్రం కోమటిరెడ్డి ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. తనకు చాలా ముందు నుంచి హరీష్ రావు అంటే చాలా సన్నిహితంగా ఆయన ఉంటాడు. అది మేము మా మధ్య మంచి భాగంగా ఆయన బర్త్డే విషేస్తూ నిన్న బర్త్డే ఉండడంతో ఆయన నిన్న కలిసే సమయం దొరకలేక ఇవాళ ఆయన బర్త్డే విషయం చెప్పుకోవడానికి తాను హరీష్ రావు ఇంటికి రావడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం గత అసెంబ్లీలో తాను నల్గొండ జిల్లాలో ఏది ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కానీ మిగతా పెండింగ్ ప్రాజెక్టులు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటి సమస్యలపై నేను ప్రశ్నలు లేవనెత్తినప్పుడు తనకు కులంకషంగా సమాధానం ఇచ్చాడు. అయితే ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాను, గతంలో హరీష్ రావు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా గత వరకు కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆ విషయంలో కూడా హరీష్ రావును కృతజ్ఞత తెలుపుదామని నేను ఇక్కడికి రావడం జరిగిందని ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సమస్యలపై కూడా ఆయనను కలిసి ఇంకా కొన్ని చర్చించడానికి ఆ సమస్య పరిష్కారం విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో డిస్కస్ చేయడానికి తాను ఇవాళ కోమటిరెడ్డి హరీష్ రావు ఇంటికి రావడం జరిగిందని అని చెప్పి ఎలాంటి మా మధ్య రాజకీయ చర్చలు లేవని ఆయన స్పష్టంగా చెప్తున్నాం. అయితే మొత్తానికి ఓ పక్క మాత్రం రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ లకు వెళ్లేందుకే చర్చించడానికి వచ్చినట్టు కూడా రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది తేజస్వి. అంటే ఆసిఫ్, ముఖ్యంగా ఈ భేటీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో చేరబోతున్నారని స్పష్టం కావచ్చు అంటున్నారు, అంటే దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇప్పటికీ అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కానీ అటు టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం త్వరలో కాంగ్రెస్ పార్టీని గుడ్ బై చెప్పే ఆలోచన ఉన్నట్టు రాజకీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే ఆయన గత కొద్ది రోజుల క్రితమే ఊహాగానం మాత్రం ఖచ్చితంగా వచ్చాయి. ఆయన విదేశీ పర్యటన అనంతరం ఈ నెల ఆరున ఆయన టీఆర్ఎస్ చేరతారని ఒక ప్రచారం మాత్రం చాలా స్పీడ్ గా రాజకీయ వర్గంలో జరిగింది. అందులో భాగంగానే అంతకుముందే అయితే ఆయన సంబంధించిన జిల్లా నాయకులతో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు దఫాల్లో చర్చలు జరిపినట్టు కూడా తెలుసు. అందులో భాగంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డితో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ కూడా కోమటిరెడ్డి రాక విషయంలో భేటీ అంటే వాళ్ళతో ప్రధానంగా చర్చించినట్టు కూడా కొంత విశ్వసనీయంగా సమాచారం తెలుస్తుంది. అయితే అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం టీఆర్ఎస్ లో చేరడానికి దాదాపు లైన్ క్లియర్ అయిందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా మాకు స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగా ఇవాళ హరీష్ రావుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కావడం చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయ వర్గాల కొంత చర్చ జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం స్పష్టం చెప్తూ తాను పార్టీ మారడం లేదు, తన రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదు, కేవలం ఒక సన్నిహితంగా వచ్చి ఆయనతో ఆయన బర్త్డే సంబంధించి శుభాకాంక్షలు తెలపడానికి తాను ఇవాళ హరీష్ రావుతో భేటీ కావడం జరిగింది ఆయన మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు తేజస్వి. అంటే ఆసిఫ్, ఈ విషయంపై అంటే ఈ భేటీపై హరీష్ రావు మీడియాతో ఏం మాట్లాడారు? అంటే ఈ భేటీ అనంతరం హరీష్ రావు మాత్రం మీడియాతో మాట్లాడలేడు. ఆయన కేవలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హరీష్ రావుతో కలిసి బయటికి వచ్చారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడి ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి ఆయన మాట్లాడలేదు. అయితే మొత్తానికి రాజకీయ వర్గాలు మాత్రం పెద్ద దుమారం లేపింది. హరీష్ రావుతో భేటీ కావడంతో దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో వెళ్తారని ఒక అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాలు మాత్రం
స్పీడ్ గా అందుకుంది. అక్కడ మరి వెళ్తాడా వెళ్ళలే అనేది ఆయన ఆయన మాత్రం తాను పార్టీ మారడం లేదని కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది తేజస్వి. ఓకే, థ్యాంక్ యూ ఆసర్.